హలో ఫ్రెండ్స్ నేను మీ ముందుకి చాలా రిక్వెస్టెడ్ వీడియోతో చాలా చాలామందికి సంతాన భాగ్యము కలగట్లేదు ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఎన్ని పూజలు చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు లేదా వచ్చిన ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతుంది అని తమిళనాడులో తంజావూర్ డిస్ట్రిక్ట్లో పాపనాశం తాలూకులో ఒక అమ్మవారి గుడి ఉంది సో ఈ గుడిలో వచ్చేసి నెయ్యి ప్రసాదం ఇస్తారు దాన్ని తింటే పిల్లలు పుడతారు అని వింటున్నారు కదా ఆ అమ్మవారి గుడి గర్భరక్షాంబికాయ్ గుడి సో ఈ గుడి వచ్చేసి తిరుకరుకావూర్ అన ఊర్లో ఉంది సో ఈ గుడికి ప్రెగ్నెన్సీ కోసం ఇంకా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ పోవడానికి వస్తూ ఉంటారు ఈ గుళ్ళో ఒక చిన్న డబ్బాలో నెయ్యి ఇస్తారు ఆ నెయ్యిని మనము హాఫ్ కేజీ ప్యూర్ గీలో మిక్స్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు ఫార్టీ ఎయిట్ డేసు ప్రతిరోజు రాత్రి ఒక స్పూన్ తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ డేస్ లోపలే ప్రెగ్నెంట్ అవుతారు సుఖ ప్రసవంకి కూడా ఇక్కడ అవధం నూనె ఇస్తారు నాకు చాలామంది తెలుసు ఇక్కడికి వెళ్ళి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది వాళ్ళ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీస్ని ఈ టెంపుల్ వెబ్సైట్లో రాసున్నారు అయినంత వరకు ఈ టెంపుల్కి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని గీ ప్రసాదం తెచ్చుకుంటే మంచిది ఒకవేళ వెళ్ళటం కుదరలేని వాళ్ళు ఆన్లైన్లో గీ ఆర్డర్ చేసుకోవచ్చు చాలామంది ఈ గీని ఎలా ఆర్డర్ చేసుకోవాలని చెప్పి అడిగారు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఆన్లైన్లో గీని ఎలా ఆర్డర్ చేసుకోవాలో చూపిస్తాను బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు శ్రీ గర్భరక్షాంబికై టెంపుల్ కావూర్ అని టైప్ చేయండి సో టైప్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది సో కిందికి వెళ్తే ఇది వాళ్ళ టెంపుల్ వాళ్ళ ఆఫీషియల్ పేజ్ ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేయాలి సో ఇది టెంపుల్ వాళ్ళ వెబ్సైటు సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు టెంపుల్ డీటెయిల్స్ అంతా ఉంటుంది టైమింగ్స్ అడ్రస్ అంతా దాంట్లో మీ లెఫ్ట్ సైడ్కి టాప్లో పూజాస్ అనే ట్యాబ్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ టెంపుల్లో గీ పూజ గురించి ఇంకా ఆయిల్ పూజ ఇంకా వేరే పూజల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా టెంపుల్ నుంచే ప్రసాదం వస్తుంది ఈ పూజలకి కాస్ట్ ఎంత కాస్ట్ ఆఫ్ పూజాస్ అని ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది సో ఆ ట్యాబ్ పైన మనం క్లిక్ చేసుకున్నప్పుడు ప్రతి పూజది కాస్ట్ అక్కడ వేసుంటారు ఒకవేళ ప్రెగ్నెన్సీ కోసం అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు బ్లెస్డ్ గీ ఫర్ ప్రెగ్నెన్సీ సో టూ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ ఓవర్సీస్ నుంచి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి గీని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని అమ్మవారికి బేబీ పుట్టిన తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని మొక్కుకోండి అమ్మవారికి థ్యాంక్స్ చెప్తూ తంగ తొట్టిల్ పూజ అని చెప్పి చేస్తారు సో అది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నెయ్యి ప్రసాదం కావాలి అంటే పేమెంట్స్ ఎలా చేయాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పేమెంట్స్ అని ఆ ట్యాబ్ ఉంటుంది ఆ ట్యాబ్ పైన ప్రెస్ చేసినప్పుడు అకౌంట్ హోల్డర్ నేము ఐఎఫ్ఎస్సి కోడు సో ప్రతిదీ డీటెయిల్స్ అక్కడ ఉంటుంది నెట్ బ్యాంకింగ్ లేదా డిడి ద్వారా వీళ్ళకి పే చేయొచ్చు మీరు బుకింగ్ చేసుకున్నారని వాళ్ళకి తెలపాలంటే ఆన్లైన్ బుకింగ్ అనే ట్యాబ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది పూజకి మీరు బుక్ చేసుకున్నారు అని చెప్పి ఇలా వస్తుంది ఒకవేళ అది గీ పూజ అయితే గీ పూజ అని చెప్పి క్లిక్ చేయండి ఆ తర్వాత హస్బెండ్ పేరు వైఫ్ పేరు ఇంకా వాళ్ళ నక్షత్రాలు రాసి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కొన్ని డీటెయిల్స్ అడుగుంటారు అవన్నీ ఫిల్ చేయండి దాని కిందే డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్ అని ఉంటుంది ఇది చాలానే ఇంపార్టెంట్ సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి ఎందుకంటే టెంపుల్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసేది దీని ద్వారానే అదైన తర్వాత ఇక్కడొచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది సో మీరు ఏ ఇంకా మీరు అమౌంట్ వేశారో ఆ అకౌంట్ హోల్డర్ పేరు ఇంకా ట్రాన్సాక్షన్ ఏ రోజు చేశారో కొన్ని డీటెయిల్స్ ఇచ్చున్నారు అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేశారో వాటి గురించి ఫిల్ చేయండి ఒకవేళ చెక్ ఆర్ డీడీ రూపంలో మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి ఆ తర్వాత కింద సబ్మిట్ని క్లిక్ చేయండి అది అయిన తర్వాత మీకు వాళ్ళు రిటర్న్ రెస్పాండ్ చేస్తారు ఒకవేళ రెస్పాండ్ చేయలేదంటే మీకు వాళ్ళకి అమౌంట్ రీచ్ అయిందా లేదా కన్ఫర్మేషన్ ఇవన్నీ కావాలి ఎప్పుడు గీ వస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారు ఇంకా ఫోన్ నంబర్ ఇచ్చున్నారు దాంట్లో మీరు కాంటాక్ట్ చేసుకొని వాళ్ళని కనుక్కోవచ్చు తప్పకుండా వాళ్ళు రెస్పాండ్ చేస్తారు వాళ్ళు ఎన్ని రోజులు చెప్తారో అన్ని రోజుల లోపలే మీకు పార్సల్ వస్తుంది అండ్ ఇంకొకటి ఈ పూజకి సంబంధించి లేదా ఈ గీకి సంబంధించి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో క్యూ అని ఉంటుంది సో దానిపై పైన క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ తగ్గ యాన్సర్ చేసి ఉంటారు మీ డౌట్స్ అన్ని దాంట్లో తీర్చుకోవచ్చు నేను ఈ గీ యూజ్ చేసిన తర్వాతే నాకు మా బాబు పుట్టాడు సో ఇంకొకటి గీ తీసుకున్నప్పుడు ప్రతిరోజు అమ్మవారి స్తోత్రం వినాలి ఒకటి వచ్చి గర్భరక్షాంబికాయ్ స్తోత్రం ఇంకొకటి నేను పర్సనల్గా షష్ఠీదేవి స్తోత్రం కూడా వినేదాన్ని ఈ అమ్మవారికి నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది సో అమ్మపైన నమ్మకం పెట్టండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అమ్మని నమ్ముకున్న తర్వాత కన్సీవ్ అయి ఉన్నారు కదా అవన్నీ నేను చూసి తర్వాతే నేను చెప్తున్నాను ఈ గీ వాడినప్పుడు మనం టెంపుల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా ఫీల్ అవుతాము ప్లస్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ చాలా ధైర్యంగా అనిపిస్తుంది మనం అమ్మవారిని నమ్ముకుందాము ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు సంతానం కోసము వాళ్ళందరికీ త్వరలో సంతానం కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగవచ్చు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ది నాది ఐడి ఇస్తాను దాని ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు